జాతీయ రహదారి విస్తరణలో భూములు కోల్పోయిన ప్రతి రైతుకు పరిహారం అందిస్తామని అనంతపురం ఆర్డీఓ మధుసూదన్ తెలిపారు. అనంతపురం నుంచి తాడిపత్రి వరకు 554 డి జాతీయ రహదారి విస్తరణ చేపట్టారు. ఈ మార్గంలో 7 మండలాలు 23 గ్రామాలను కవర్ చేస్తూ ఉంది. 20 గ్రామాలకు 2018-19 లోనే పరిహారం కూడా ప్రకటించారు. అయితే అది ఇప్పటి రేట్లు పరిస్థితులను బట్టి దానిపై మరోసారి పరిశీలించి పరిహారం పెంచే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిపారు. అంతే కాకుండా గ్రామాల్లో ఎక్కడ ఇబ్బంది లేకుండా దీనిపై రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు కేకే ఆగ్రహారంలో జరిగిన ఘటనపై విచారణ చేసి ప్రభుత్వ భూములు నదులు ఆక్రమిస్తున్న వారికి వార్నింగ్ ఇచ్చినట్లు ఆర్డీఓ తెలిపారు. మనకి NH 544D ఒక నేషనల్ హైవే ఎక్స్టెన్షన్ మనకి అనంతపూర్ నుంచి తాడిపత్రి దాకా మొత్తం 69 కిలోమీటర్లకు గాను 23 గ్రామాలు ఇందులో పాస్ అవుతుంది ఈ రోడ్డు. సో ఇందులో భాగంగా 7 మండలాలు కవర్ అవుతాయి. ఇక్కడ మనకి సింగనమల, నార్పల, అనంతపూర్, బీకేఎస్, పెదపప్పూరు, తాడిపత్రి, పుట్లూరు ఈ అన్ని మండలాలకు సంబంధించి 23 గ్రామాలకి ఆల్రెడీ 23 గ్రామాల్లో 20 గ్రామాలకి 2018-19 టైంలోనే అవార్డు కూడా పాస్ అవ్వడం జరిగింది. సో అవార్డు పాస్ అయ్యి అక్కడ ఒక అమౌంట్ ఫిక్స్ చేస్తారు. సో దాన్ని ఇప్పుడు మళ్ళీ మనం రైతులతో నెగోషియేట్ చేసి 3 సంవత్సరాల తర్వాత మనం మళ్ళీ తీసుకుంటున్నాం కాబట్టి రైతులకి గిట్టుబాటు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకు కూడా అనుకూలంగా ఉన్నట్టు వాళ్ళతోనే మనము నెగోషియేషన్స్ చేసి ఆర్బిట్రేషన్ కింద మనం వాళ్ళతో కూడా ఒక మంచి రేట్ ఫిక్స్ చేసుకొని వాళ్ళ సమ్మతంతోనే మనం ఇప్పుడు అన్నింటినీ కూడా ప్రపోజ్ చేస్తున్నాము. ఈ రోజు వరకు చూసినట్టయితే 20 గ్రామాలకు గాను అవార్డు పాస్ అయిన 20 గ్రామాలకు గాను మనం 13 గ్రామాల్లో రైతులతో మాట్లాడము. రైతులు కూడా ఇంకా కొంతమంది రావాల్సింది ఆ గ్రామాల్లో, వాళ్ళతో కూడా మాట్లాడుకొని ప్రస్తుతానికి అయితే ఈ 13 గ్రామాలకు కానీ రేట్ కూడా అరవయ్యాం మనం రైతులతో నెగోషియేట్ చేసుకొని 100% ఎన్హాన్స్మెంట్తో. సో ఇక్కడ మనము ఇంకా చూసినట్లయితే 2018 నుంచి ఇక్కడ దాకా ఇంకా కొన్ని ఎక్స్ట్రాగా కొన్ని స్ట్రక్చర్స్ వచ్చి ఉండొచ్చు, కొంచెం ల్యాండ్ కూడా వేరే పర్పస్గా కన్వర్ట్ అయ్యుండొచ్చు. వాటన్నిటికీ కూడా మనం మళ్ళీ క్లియర్ రిపోర్ట్ జేసీ గారికి, కలెక్టర్ గారికి సెండ్ చేసి ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే మనం క్షేత్రస్థాయిలో కూడా రైతులతోనూ గ్రామాల్లో కూడా పర్యటించి వాళ్ళ సమస్యలను తెలుసుకుంటూ వాళ్ళ రేట్ని, భూమికి తగిన రేట్ని ఇస్తూ, ప్లస్ ఈ నేషనల్ హైవే రావడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉంటాయో కూడా వాళ్ళకి క్లియర్గా మనం బ్రీఫ్ చేయడం జరిగింది. సో దాంతో రైతులు కూడా చాలా వాలంటరీగా ముందుకు రావడం. ఒక చదువులానే విలేజ్ తీసుకున్నట్లయితే అక్కడ మనం ఫిక్స్ చేసాం ఒక రేట్ 3,23,000 అన్నట్టు, బట్ దానికంటే తక్కువ ఇచ్చినా పర్లేదు, మా పొలాలపైన హైవే వెళ్తే ఎంతోమందికి అభివృద్ధి జరుగుతుంది, ఎంతోమందికి కూడా చాలా మంచి అవకాశాలు వస్తాయి, అండ్ ఈవెన్ ఇలా వెళ్ళడం వల్ల వాళ్ళకు కూడా ఉపయోగం ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడ కోఆపరేట్ చేయడం, అంటే రైతుల కోఆపరేషన్ ఏ స్థాయిలో ఉందో కూడా మనం తెలుసుకోవచ్చు. ఇలా మేము అన్నీ కూడా రైతులతో మాట్లాడుకొని మనం నెగోషియేషన్స్ ఫిక్స్ చేస్తున్నాం రేట్. ఈ కూడా కొన్ని ఇష్యూస్ నిన్న రీసెంట్గా ఒకటి కేకే అగ్రహారంలో ఒక చెరువుకు ఆనుకొని కొంత గవర్నమెంట్ భూమిలో మనం పట్టాలు ఇచ్చాము, బట్ ఆ ఇచ్చిన పట్టాల్లో కొంతమంది కంచె వేసుకొని ఎవరిని లోపలికి అలౌ చేయకుండా ఉండడం, రస్తాలన్నింటినీ బ్లాక్ చేయడం, చెరువుకి వెళ్ళే రూట్ని కూడా బ్లాక్ చేయడం ఇలాంటివన్నీ చేశారు. సో నిన్న నేను ఆ తహసీల్దార్ గారు వాళ్ళ సిబ్బందితో అక్కడికి వెళ్ళి ఆ కంచెను మొత్తాన్ని రిమూవ్ చేయించి ఇలాంటికి ఎవరు కూడా చేయకుండా తగిన చర్యలు కూడా తీసుకున్నాం అక్కడ. సో ఇలాంటి ప్రభుత్వ స్థలాన్ని ఎవరు ఒకరి కంట్రోల్లో పెట్టుకోవాలనుకోవడం అది కరెక్ట్ కాదు. మనకి ఇచ్చిన పట్టా వరకు మాత్రమే మన పరిధి ఉంటుంది, కానీ పట్టాను మించి దారులు నదులకు వెళ్ళే దగ్గర కానీ చిన్న చిన్న చెరువులకు వెళ్ళే దగ్గర కానీ ఆ రోడ్లు బ్లాక్ చేయడం అనేది మాత్రం చట్టరీత్యాన్ని నేరం. అవే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకొకసారి ఇలా జరగకుండా కూడా వాళ్ళకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది.